హలో ఫ్రెండ్స్, అస్సలు ఎక్కడ కూడా ఈ ట్విస్ట్ ఉండనమాట. ఈవెన్ దో మన సుబ్బు రాసేటటువంటి షార్ట్ ఫిల్మ్లో అయినా, మన షణ్ముఖ్ జస్వంత్ తీసేటటువంటి షార్ట్ ఫిల్మ్లో అయినా ఇన్ని ట్విస్టులు అని పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే నిజంగా బ్లాక్ బస్టర్ అయితే తప్ప నిజంగా 10 మిలియన్ వ్యూస్ అయితే పక్క అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ట్విస్టుల మీద ట్విస్టులు, స్టోరీ మీద స్టోరీ అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. షణ్ముఖ్ జస్వంత్ గురించి అప్డేట్ ఏమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. తనైతే బయటకు వచ్చేసాడు, బెయిల్ అప్లై చేసి తన్ని బయటికి తీసుకొచ్చింది కూడా కామన్ మ్యాన్ లైబ్రరీ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అనమాట. దాన్ని మన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. ఆయనే బెయిల్కి అప్లై చేసి ఆయనే పోరాడి ఆయనే కోర్టులో వాదించి ఆయన అయితే బయటికి తీసుకురావడం జరిగింది అని చెప్పి అఫీషియల్గా ఆయన ఒప్పుకుంటూ, సో షణ్ముఖ్ జస్వంత్ అయితే జైల్లో లేడు. షణ్ముఖ్ జస్వంత్ని అది జరిగినటువంటి తెల్లారే తనైతే బయటకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ట్విస్ట్ ఏంది అని అంటే, తను గంజాయి కేసులో దొరికాడు అనేటటువంటిది నిజం, తన మీద గంజాయి కేసు బుక్ అయింది అనేటటువంటి నిజం, తన మీద మెడికల్ టెస్టులు కూడా నిర్వహించారు. ఆ మెడికల్ టెస్ట్ లో కూడా షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ తన ఇంట్లో కూడా 16 గ్రాముల గంజాయి దొరికింది అనేటటువంటిది అంతా కూడా నిజమైపోయింది. ఇక్కడ రీసెంట్ గా కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు తీశారు, బయట వారు తీశారు అనేటటువంటిది తెలియదు. షణ్ముఖ్ ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులతో విత్తండవాదం అయితే తను చేసింది అనమాట. నువ్వు జైలుకు పదానికి మెడికల్ టెస్ట్ చేపిస్తామని అన్నప్పుడు నేను రాను, నేను గంజాయి తీసుకుంటున్నా, ఎందుకు తీసుకుంటున్నా, నేను డిప్రెషన్ లో ఉన్నా, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా, అందుకే నేను గంజాయి తీసుకున్నా, ఇందులో నా తప్పేమి లేదు అని చెప్పి పోలీసులతో తనైతే విత్తండవాదం చేసింది అనమాట. ఇటీవలే ఈ వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలోకి వచ్చి ఫుల్ వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి నెటిజన్స్ అందరూ కూడా ఈ విధంగా అబ్బా కమల్ హాసన్ అనేటటువంటిది చెప్తున్నారు. షణ్ముఖ్ జస్వంత్ చూసుకున్నట్లయితే మంచిగా వెబ్ సిరీస్ తీస్తూనే ఉండు, మంచిగా షార్ట్ ఫిల్మ్ తీస్తూనే ఉండు, ఆ షోకు ఈ షోకు వస్తూనే ఉండు, అక్కడక్కడ డ్యాన్స్ లేస్తూనే ఉండు, మంచి మంచి లవ్ ట్రాక్లు కూడా తనకు ఉన్నాయని చెప్పి ఇటీవల సోషల్ మీడియాలో లీక్లు అయితేనే ఉన్నాయి. అయినా కానీ నీకు డిప్రెషన్ ఎట్టుండి వచ్చింది, అయినా నువ్వు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి తన ఫ్యాన్స్ అయినా వేరే వాళ్ళైనా ఈ విధంగా అడుగుతున్నారనమాట. సో ఇక్కడ నేను మీకు ఎప్పుడో చెప్పేశాను అనమాట, తన మీద జైలు బుక్ అయిన తర్వాత మరి ఏం జరిగింది అనేటటువంటిది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దాని వెనక్కి ఎవరున్నారు అనేటటువంటిది లాగారు. అండ్ తన బ్రదర్ చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్ల ఈ విధంగా షణ్ముఖ్ జస్వంత్కి బీభత్సమైనటువంటి బ్యాడ్ నేమ్ వచ్చింది. ఒక్క మనమే కాదు, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు షణ్ముఖ్ మీద అయితే దుమ్మెత్తిపోస్తున్నాయి అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏదైతే ఉందో, పేరు ఏదైతే ఉందో, ఒక స్టార్డమ్ ఏదైతే ఉందో అది అంత ఈజీగా రాలేదనమాట. ఒకప్పుడు షన్ను తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసినప్పుడు తన మీద వీడియోలు చేస్తే అందరూ కూడా తిట్టారనమాట. అరే చాలా రోజుల నుండి తను పోగేసుకొని ఉన్నటువంటి ఇదిరా, దాన్ని ఒక్క వీడియోతో చెడగొట్టమాకంటారా చెప్పి చాలామంది కామెంట్ చేశారనమాట. అది గివప్ చేసేద్దాం, అది వదిలేద్దాం. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే తను చేసేటటువంటిది ఏంటి, షార్ట్ ఫిలింలోకి వచ్చి గంజాయి తీసుకోకూడదు, డ్రగ్స్ తీసుకోకూడదు, మందు తాగకూడదు, సిగరెట్లు తాగకూడదు, బెట్టింగ్ ఆడకూడదు అని చెప్పి మెసేజ్లు ఇచ్చుకుంటా. మళ్ళీ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మరి నీ ఫ్యాన్స్ నీ దగ్గర నుండి ఏమి నేర్చుకుంటారు షణ్ముఖ్ అని చెప్పి చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారనమాట. ఇది తనకు తానే క్వశ్చన్ చేసుకోవాలి, స్టార్డమ్ రాగానే సరిపోదు, దాన్ని నిలబెట్టుకునేది ఉండాలన్నమాట. చాలా మంది నా కింద కామెంట్లు చేస్తున్నారు, నెక్స్ట్ నువ్వే బ్రో దొరికేది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలా కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నాకేం గంజాయి అలవట్లేదు, నాకేం డ్రగ్స్ అలవట్లేదు, నాకేం సిగరెట్ అలవట్లేదు, నాకేం మందు అలవట్టుకోలేదు, నేనేమి దొరకను, నా గురించి మీరేం బాధపడమాకండి, భయపడమాకండి, నా టేక్ కేర్ ఏ విధంగా తీసుకోవాలో కూడా నాకు తెలుసు అనమాట. చాలా మంది అంటున్నారు కాబట్టి వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ విధంగా అనుకోని వాటిలో పడి బయటకు రామాకండి. మనకేమి పెద్ద పెద్ద లాయర్లు తెలిసిన లేరు, మన మిడిల్ క్లాస్, మన అమ్మ నాన్న కూడా మిడిల్ క్లాస్, వాళ్ళు మన కోసం జైలు చుట్టూ తిరగాల్సిన సిచ్యువేషన్ అయితే రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటీవలే చాలా మంది దొరుకుతున్నారు, తెలంగాణ ఆంధ్రాలోనే టాప్లో ఉందంట గంజాయి. సో జాగ్రత్తగా ఉంటే ఉత్తమం అనమాట. మంచి ఫ్రెండ్షిప్లు చేయండి, మంచి వాళ్ళతో తిరగండి, మంచి వాళ్ళతో తిరిగితేనే మంచి జరిగింది. తాగుబోతులతో తిరిగితే తాగుడు అలవాటైద్ది, చైన్ స్మోకర్స్తో తిరిగితే స్మోకింగ్ అలవాటైద్ది, గంజాయి తాగుడు తిరిగితే గంజాయి కూడా అలవాటైద్ది అనమాట. కాబట్టి బాగా తిండి తినోడితో తిరగండి, మీరు కూడా మంచిగా తింటారు. బాగా వాకింగ్ చేసేవాడు, ఎక్సర్సైజ్ చేసేవాడు, జిమ్ చేసేవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, మీకు కూడా మంచిగా ఉంటుంది అనమాట. షన్ను అయినా ఇంకా ఎవడైనా కానీ వదలరు అనేటటువంటిది సాడ్ రియాలిటీ. అది అనమాట వీడియో చేయమని చెప్పి చాలా మంది అడిగారు, అందుకే వీడియో చేసిన. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జయ హింద్ బాయ్.